డిసెంబర్ 6, 2022 నుండి డిసెంబర్ 9, 2022 తేదీలలో ఉదయం 9:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు సామర్లకోట మండల పరిధిలోని గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక 2023-24 మరియు బ్లాక్ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక 2023-24లపై సామర్లకోట మండలం నందలి అందరు గ్రామస్థాయి అధికారులు మండల స్థాయి అధికారులకు శిక్షణ కార్యక్రమము స్థానిక సామర్లకోట మండల పరిషత్ కార్యాలయ సమావేశం నందు ఏర్పాటు చేయడం జరిగింది. శిక్షణ తరగతులలో భాగంగా ఏవో సాయిబాబా ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు బొబ్బరాడు సత్యబాబు అధ్యక్షతన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నూతన విధానాలను వాటిపై అధికారులు తీసుకుని జాగ్రత్తలు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా ఈ యొక్క శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కావున ఈ యొక్క కార్యక్రమంలో సూపరింటెండెంట్ శ్రీనివాస్, వైస్ ఎంపీపీ ములసా శ్రీను, అంగన్వాడీ సీడీపీఓ పద్మావతి, అగ్రికల్చర్ ఏఓ మరియు ఇతర డిజిటల్ అసిస్టెంట్లు, గ్రామ నాయకులు పాల్గొన్నారు. సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నానండి. నేను పద్మావతి, చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్. అంటే ఇప్పుడు మహిళా శిశు సంక్షేమ శాఖలో ఐసీడిఎస్ ప్రాజెక్ట్స్ అని ఉంటాయి. ఈ ప్రాజెక్ట్స్ కింద కొన్ని సెక్టార్లు ఉంటాయి, సెక్టార్ కింద కొన్ని అంగన్వాడీ సెంటర్స్ పనిచేస్తూ ఉంటాయి. మన సామర్లకోట మండలంలో 79 అంగన్వాడీ సెంటర్స్ రన్ అవుతుంది. ఇప్పుడు మనకి ఈ కార్యక్రమం ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ అంటారు ఐసీడిఎస్ అంటే. ఈ స్కీమ్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే గాంధీ గారు, మన మహాత్మా గాంధీ గారు 106వ జన్మదినం సందర్భంగా 1975 అక్టోబర్ 2న ఐసీడిఎస్ అనే ప్రోగ్రామ్ని దేశవ్యాప్తంగా స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో మన లక్ష్యాలు వచ్చేసి అనుబంధ పోషకాహారం. అనుబంధ పోషకాహారం గురించి మీకు అందరికీ తెలుసు, మన దేశం భారతదేశం 75 నుంచి మనం చూసుకున్నట్టయితే పేద దేశం అనుకుంటూ మనం రావడం జరిగింది. ఇప్పుడు పేదరికాన్ని దాదాపుగా కాకపోయినా ఒక 80% వరకు నిర్మూలించడం జరిగింది. ఈ అనుబంధ పోషకాహారాన్ని మనం ఎందుకు మన గవర్నమెంట్ స్టార్ట్ చేసింది అంటే పేద పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు మన అంగన్వాడీ సెంటర్లో వాళ్ళ యొక్క పోషకాహార స్థితిని మెరుగుపరచడం కోసం. అంటే ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో పిల్లలకి పెట్టకుండా భోజనం చేస్తారని కాదు, మనకి వచ్చేది ఏంటంటే పిల్లల్లో 3 రకాలైన పోషకాహార లోపాలు ఉంటాయి. వయసుకు తగిన బరువు లేకపోవడం, వయసుకు తగిన ఎత్తు లేకపోవడం, ఎత్తుకు తగిన బరువు లేకపోవడం, ఇవి మూడింటిలోనూ పిల్లలు వెనకబడి ఉంటున్నారు. కాబట్టి వాళ్ళకి మనకి పోషకాహారం గురించి మాట్లాడుకుంటే మనం కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, మినరల్స్, వైటమిన్స్, తర్వాత ఫ్యాట్స్ ఇవన్నీ కూడా మనకి రోజువారీగా అందాలి. మనది భారతదేశం 6 నెలల ఇంటి పోయిన వెంటనే అన్నప్రాసన చేసి తల్లిపాలు మాత్రమే ఆ బిడ్డకి ఆ ఇంగుతున్నప్పుడు ఇంత సరిపోదు అనమాట. అప్పుడు ఖచ్చితంగా మనం అన్నప్రాసన చేసి ఆహార పదార్థాలు పెట్టడం జరుగుతుంది. 100 గ్రాములు ఉపయోగపడేలా చేశారు 1992. అప్పటి నుంచి ఏంటంటే ఈ 29 సబ్జెక్టులు ముఖ్యంగా ఫస్ట్ మనకి చెప్పిన అగ్రికల్చర్, ఎలక్ట్రిసిటీ, వాటర్ ఏదైతే మౌలిక బేసిక్ నీడ్స్ ఉంటాయో వాటికి సంబంధించి మనమే డైరెక్ట్గా కూర్చొని చర్చించుకొని ఆ విధానాల్లో మనం పాల్పంచుకొని ఆ డెసిషన్స్లో పాల్పంచుకునేలాగా మనకు రూపొందించడం జరిగింది. అందులో భాగంగానే ఈ మండల స్థాయిలో ఫస్ట్ మనం ఏ అంశాల్లో మనలో ప్రస్తుతానికి మన పరిస్థితి ఎలా ఉంది, మన మంత్రి పరిస్థితి ఎలా ఉంది, ఏం చేసుకుంటే నెక్స్ట్ ఇయర్కి మనం చేసుకోగలమని చెప్పి ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. అయితే నాకు నేను సరైన చెప్పానండి, మామూలుగా నేను వరకు డిపార్ట్మెంట్ పరంగా ఏం జరుగుతుందో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. మనకు అన్నిటికన్నా ఇప్పుడు వ్యవసాయ శాఖ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఈ ప్రభుత్వంలో వచ్చాక మనకి రైతు భరోసా కేంద్రం అండి. రైతు భరోసా కేంద్రము అది రాకముందు ఏంటంటే అంత మండల స్థాయిలోనే జరిగింది. ఎవరైనా ఏదైనా అవసరం ఉంటే మండల ఆఫీసర్ దగ్గరికి రావాల్సి వచ్చేది. ఇప్పుడు సచివాలయ వ్యవస్థ వచ్చినప్పటికీ కూడా మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ మన మండలంలో కానీ మొత్తం వ్యవసాయ ఆధారిత ఎకనామీ కాబట్టి రైతుల యొక్క ముఖ్య వాళ్ళ ఇంపార్టెన్స్ దృష్టిలో పెట్టుకుని మన గవర్నమెంట్ రైతు భరోసా కేంద్రం విడిగా కూడా పెట్టడం జరిగింది. దానికి సచివాలయ స్టాఫ్ని అక్కడ పెట్టారు. స్పెషల్గా మనకి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్, కమ్యూనిటీ కల్చర్ అసిస్టెంట్స్ తీసుకున్నారు. అయితే ఈ ప్రణాళిక దాంట్లో పెట్టచ్చు లేదు మనకు తెలియదు కానీ సార్. అందుకంటే ముందు ఉన్నటువంటి వాళ్ళకి హాల్ లేదు, గతానికి ఇప్పటికీ
ఇప్పుడు ఆ దేశంలో ఉన్న ఎందుకంటే వంశీకరణ కొనసాగుతుంది. ఆ వంశులు ఎవరైతే రాజుల్లో రాజు మరణించారు రాజు కాపుకే వాళ్ళు పరిపాలించే తీస్తారు. కానీ ఆ రాజ్యాంగానికి మన రాజ్యాంగానికి అంత ఇచ్చేసి ఉందని అంటే యువ గారి చిత్ర విధానంలో రాజ్యసింహి యువగారు చెప్తా ఉన్నారమ్మా. మీరనేది ఏంటంటే ఇప్పుడు మనం గత ఇప్పుడు పట్టిన కూడా ఏ రకంగా మనం చేస్తే రైతుకి అభివృద్ధిపడే విధానం ఎలా ఉంటుంది. ఇప్పుడు మన ఉన్నటువంటి క్యాడర్లు ఇప్పుడు దాని కొనుగోలు చాలా ఇబ్బందులు పడ్డారు. అనేక మంది ఆఫీసర్లు చాలా ఇబ్బంది పడ్డారు ఈ ఇబ్బంది. ఎందుకంటే గత అంశుండే కన్నా ఇది కూడా అభివృద్ధి పెరగాలి కానీ అని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేస్తున్నారు. ఈ టైల్ రన్లో దీని సక్సెస్ అవ్వాలి, మనం సక్సెస్ అవ్వాలి ఎక్కడ టైల్ రన్లో ఉన్నాం. అప్పుడు చాలా మందికి ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఉండటం దాన్ని అవ్వడుతుంది. అది దానికి దీనికి తేడా దానికి అభివృద్ధి జరిగితే ఆ రకంగా తింపి రావాలని అనుకుంటున్నాము. అంటే గత పనులకు ఇప్పుడు పంటలకి గత ప్రభుత్వానికి ఇప్పుడు రైతులకు ఈ